సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సూలూరుపేట నియోజకవర్గం ఓచిలి మండలం అత్తివరం వజ్రవారిపాలెం ఇనుకుంట ఆర్మిన్పాడు గ్రామంలో గోపాలరెడ్డి ఫరీందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి నెలవల విజయశ్రీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ ఆంధ్ర రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ లక్ష్మీ శ్యామల పాల్గొని విజయశ్రీని ఆశీర్వదించారు. అనంతరం అభ్యర్థి విజయశ్రీ ఆమెకు శాలువా కప్పి తన ఆశీస్సులు పొందారు. అనంతరం విజయశ్రీ మీడియాతో మాట్లాడారు. ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సైకిల్ గుర్తు మీద మీ యొక్క అమూల్యమైనటువంటి ఓట్లు ఇవ్వాలని, అదేవిధంగా మీకు ఇంకా బాగా గోల్డ్ ఎక్కడ నెలవర విజయశ్రీ అంటే చప్పట్లు కొట్టాలా, సైకిల్ గుర్తుగా అంటే చప్పట్లు కొట్టాలా, కమలం గుర్తుకంటే చప్పట్లు కొట్టాలా, వరప్రసాద్ గారికి అంటే చప్పట్లు కొట్టాలా, సైకిల్ గుర్తుగా, సైకిల్ గుర్తుగా, సైకిల్ గుర్తుగా, తెలుగుదేశం పార్టీకి, వరప్రసాద్ గారికి, కమలం గుర్తుగా, జై విజయశ్రీ గారు. మీ గ్రామానికి ఖచ్చితంగా వాటర్ ప్లాంట్ నేను ఎలక్షన్ సైపంగానే పెట్టించేస్తానండి. మీకు మీకు కారులు పెట్టడానికి నేను ఒప్పించాను. మీకు వాటర్ ప్లాంట్ కూడా ఎలక్షన్ అయిపోతే రూమ్ కట్టి మీకు వాటర్ ప్లాంట్ కారుల్లో తాగునీళ్ళ సమస్య లేకుండా చేస్తామని మీరందరూ ఒకసారి మధ్యలో గట్టిగా చప్పట్లు కొట్టి ఆ మాట ఒకసారి చెప్పాల్సిందిగా, ఎందుకంటే మన హై స్కూల్ దత్తత తీసుకున్నాడు, మళ్ళీ మీ గ్రామంలో తాగునీరు దత్తత తీసుకున్నాడు. దీనికి మనందరూ కూడా చనిపోయి రుణపడడం సవాలు మనం చేస్తూ దేవాలయ ప్రతి అందరూ కూడా మీకు అందరూ ధన్యవాదాలు కూడా మా విజయభాస్కర్ గారికి. ఇక్కడ ఎంతో ఇన్ని రోజుల నుంచి అయినా ఇక్కడ ఉండే వాళ్ళకి మా ఇంటి బిడ్డల మాదిరిగానే మేము చూస్తాం. మాకు ఎప్పుడు కులమో గోత్రాలు లేవు. కులం అనేది మన మాకు అసలు వంట లేదు. మాది ఎక్కడుండేది ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా మా ఇంట్లోనే ఉంటారు. ఇప్పుడు మాకట్ట కులాలు పెట్టి విభించే పద్ధతి మాకు లేదు. ఇంట్లో అనేది చెప్పాలంటే ఇంటికి వ్యతిరేకం మా ఊర్లో, ఎందుకంటే పెద్ద నుంచింది యాదవుడికి, ఆ యాదవుడు పెద్ద నుంచి చెప్పి రెండు వ్యతిరేకమైంది. మీరు ఎమ్మెల్యే లక్షలు ఓట్లంతా వేశారు వ్యతిరేకంగా. మాకు ఏమన్నా అంటే నువ్వు యాదవ్ పెద్ద నుంచి మేము రెండు మేము ఏమన్నారు, అయినా కూడా మేము ఎలక్షన్ చేసాం, అయినా చూసుకోవాలి మా రెండు కూడా. మా ఊడు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాడు. అది ఇక్కడ ఏ అభివృద్ధి చేసినా మా అభివృద్ధి కార్యక్రమం మా అభివృద్ధి ఇప్పుడు ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే చాలా తవ్వాలి ఉన్నారు, నన్నేమో అపోజిట్ నుంచి పెడగల మా పిల్లకాయలు పొడి అశోక్ ఈ అశోక్ ఇంకొక అశోక్ వాళ్ళ అశోక్ ప్రసాద్ ఇంకా తిరుపారు పోతే కల్పల్లి సుధా వీళ్ళందరూ కూడా వచ్చి అనా ఓ విజయ అందరూ వచ్చి మా కాల తవ్వాలన్నారు. సరే రా పాడు అడుగుతారంటే సరే రా మీకు ఏం కావాలన్నా మా బండి పెట్టాలన్నారు. ఇమీడియట్లీ బండి టైర్ పిలిచి బండి తీసుకెళ్ళండి అని చెప్పి పొద్దున్న పెట్టుకోరా. పెట్టిన తర్వాత ఇదే ఇక్కడ ఉంటుంది మళ్ళీ ఫారెస్ట్ లో ఫోన్ చేశాను. నేను ఆయిల్ పోసా, నా ఆపరేటర్లు నా మిషన్ నెల ఇరవై రోజులు కాల పని చేస్తే మీ పని చేత కాక ఎక్కడంటే గుడ్లు కొట్టుకొని నేను కొట్టుకొని మీ నీళ్లు రావాలని చెప్పేసి మళ్ళీ టోన్ పెట్టి మీరు పని చేసుకుని వాస్తవం. నా బండి పని చేస్తే నేను ఒకటే చెప్పాను మా వాళ్ళకి, ఇక్కడ రెండు గ్రూపులు ఉన్నాయి, ఒక గ్రూప్ నేను నాయకత్వం ఇస్తున్నా, నా గ్రూప్ తరఫున ఒక్క రూపాయి మీరు పెట్టాల్సిన అవసరం లేదు. మీకు ఆ కాలం ఎంత అయితే సగం నాది సగం బాబెట్ వర్గాలు పెట్టుకోమని చెప్పి నేను ఆబద్ధం సవాల్ చేశా. ఈ బుద్ధి చెప్తామన్నా, నేను పెట్టిన పెట్టుబడి కాకుండా మీరు ఎంత పెట్టి పెట్టాలో మా వాళ్ళు లెక్కండి. గంట తిరగకుండా మేము ఏమైనా ఇవ్వాల్సి ఉంటే 10 నిమిషాలు మా పిల్లకాయలు కట్టేస్తారు అక్కడే. అంతేగాని మీ కాలత్వ్యం సవాల్తవ్యం లేదా అక్కడ తూలు కట్టింది ఎవరు, ఈ చెరువు తోలింది ఎవరు, ఏ అభివృద్ధి కార్య వాగ్యం మీ కారులో మీకెంత ఉందో అంతే ఉంది. ఇక్కడ ఇక్కడ కులం లేదు. నేను వచ్చిన యాదొకరు వస్తే నా సపోర్ట్ చేయను ఒక ఆయన వస్తాడు. నేను రీడు కోసం నేను ఎడది పోయింది రెండకి నేను ఎడబోయింది. ఎవడు పనిచేస్తే వాడు పట్టం కట్టండి, పనిచేసే వ్యక్తి ముందు రావాలా, పని చేయించుకోండి. అంతేగాని కులాలు చూసి అడ్డం పెట్టబోకండి, పనిచేసే వ్యక్తులు ఓట్లు వేయండి. మీరు ఒకసారి ఆలోచించండి, ఎవరికి పట్టం కడితే వాళ్ళు పని చేస్తారండి. జిల్లా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, నేను కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం తెలుగు ప్రభుత్వం జరిగింది. ఒక ఆయన చెప్పాడు మమ్మల్ని వాడుకో వెళ్ళిపోతాను, అయ్యా నువ్వు నాకు బిల్లు ఇప్పించావా, 2 కోట్లు నీళ్ళు చెట్లు చేస్తే బిల్లు చేస్తే ఇవన్నీ ఇప్పించే నాయకుడు ఇప్పించారా, లేదు ఇంకేమైనా ఇప్పించారా, నేను ఇంకా మీకు మీకు ఎంత చేశారు సభలు సహాయం చేశా, నెల సోమైన పొందాకు వచ్చి నువ్వు ఏం చూడ పెట్టేవంటే అన్న వద్దు నువ్వు వెళ్ళిపో, ఇక నీకు ఇది అవసరం లేదన్న. నువ్వు చారిష ఎమ్మెల్యే అయిపోయినావాడా, ఎమ్మెల్యే కన్నా నువ్వు చారిష అయిపోయినావు నాకు ఉప్పు నీ కర్మని చెప్పేసి నా మీద అది గెలిపినాడు కొన్నారా. ఇది వాస్తవం కాదని ఆయన ఎదురుకే నడతా ఉన్నా నేను. ఎందుకంటే ఆ మాదిరిగా ఏ పార్టీలో ఉన్నా కమిట్మెంట్ గానే పనిచేస్తా, ఏ పార్టీలో ఉన్నా కమిట్మెంట్ గానే చేస్తా, ఏ పొద్దైనా
26 పంచాయతీలు గెలిచిన చరిత్ర ఉందా వజుల మండలంలో? కాంగ్రెస్ జనార్దన్ సింగ్ రోజు 14 పంచాయతీలు గెలిచాం, ఆయన 4 ఎంపీటీలు గెలిచాం. ఇంకొకటి నీరు తాగిపించావు సీఎం గా జనార్దన్ ఉంటే వజుల మండలంలో కాంగ్రెస్ పార్టీని మర్చిపోయారా? అంటే ఏం లేదు, అదేం కాదు, కొన్ని విఖ్యాత వదిలేస్తున్నా. ప్రతి ఒక్కరికి మానవత్వం ఉంటది, మానవత్వాన్ని చాటుకోమని చేస్తున్నా. చొక్కా ఇప్పేస్తే అందరూ రౌడీలే, ఒక్కరు కూడా రౌడీ కాకుండా పోడు. పద్ధతిని పాటిస్తా, పద్ధతి పాటిస్తే వరకు పద్ధతిగానే ఉంటది, పద్ధతి తప్పితే మళ్ళీ ఇంకో విధంగా ఉంటుంది అని కూడా సమాధానం చేస్తా ఉన్నా. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.